హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ను ఎప్పుడు స్థాపించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ, 1942లో స్థాపించారు. సింగరేణి బుగ్గు గనులు హైదరాబాద్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన సంవత్సరం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ, 1944. హైదరాబాద్లో ఉచిత ప్రాథమిక విద్యను ఎప్పుడు ప్రారంభించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్, 1927. హైదరాబాద్ రాష్ట్రంలో మరణశిక్షను ఎప్పుడు రద్దు చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్, 1922. హైదరాబాద్లోని హైకోర్టు భవనాన్ని ఎప్పుడు నిర్మించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్, 1919. ఉస్మాన్ అలీఖాన్ తబ్లిక్ కార్యక్రమాన్ని దేనికోసం ప్రవేశపెట్టాడు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ, హిందువులను ముస్లింలుగా మార్చడం. బాబే హుకుమత్ అనే ప్రభుత్వ సభను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ, 1911. సాలార్ జంగ్ ఏర్పాటు చేసిన 4 శుభాలను ఉస్మాన్ అలీఖాన్ రద్దు చేసిన సంవత్సరం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్, 1923. 1915లో హైదరాబాద్లో సోషల్ సర్వీస్ లీగ్ను ఎవరు స్థాపించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్, కేశవరావు కొరాట్కర్ మరియు వామనరావు నాయక్. హరిజనోద్ధరణకు కృషి చేసిన హ్యూమనిటేరియన్ లీగ్ను ఎవరు స్థాపించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ, భాగ్యరెడ్డి వర్మ. హైదరాబాద్ రాజ్యంలో వాక్ స్వాతంత్రం, పత్రికా స్వాతంత్రం కావాలని కోరుతూ బట్లర్ కమిటీకి విజ్ఞప్తి చేసింది ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్, హైదరాబాద్ స్టేట్ రాజ్యాంగ సంస్కరణ సంఘం. 1921 నవంబర్ 12న హైదరాబాద్లోని వివేకవర్ధిని థియేటర్లో ఎవరి ఆధ్వర్యంలో హిందూ సంస్కరణ సభ సమావేశం నిర్వహించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ, కార్వే. నిజాం ఆంధ్ర జనసంఘంను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్, 12 నవంబర్ 1921. నిజాం ఆంధ్ర జనసంఘాన్ని ఎవరి ఇంట్లో స్థాపించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్, తేకమాల రంగారావు. నీలగిరి తెనుగు పత్రికలు ఏ సంవత్సరంలో వెలువడ్డాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ, 1922. నిజాం ఆంధ్ర కేంద్ర జనసంఘంను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్, 1923 ఏప్రిల్ 1. నిజాం ఆంధ్ర కేంద్ర జనసంఘం మొదటి అధ్యక్షుడు కార్యదర్శులు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ, రాజగోపాల్ రెడ్డి మరియు మాడపాటి హనుమంతరావు.
మదిరలో ప్రథమ గ్రంథాలయ సభను ఏ సంవత్సరంలో నిర్వహించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1925. 1926లో రెండు గ్రంథాలయ సభను ఎక్కడ నిర్వహించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సూర్యాపేట. ఆంధ్ర మహాసభను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1930. ఆంధ్ర మహాసభ ఏర్పడే వరకు తెలంగాణ ప్రాంతంలో సాంస్కృతిక వైజ్ఞానిక వికాసానికి కృషి చేసిన సంస్థ ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. ఎవరి సారథ్యంలో ఆంధ్ర పరిశోధక మండలిని ఏర్పాటు చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఆదిరాజు వీరభద్రరావు. కింది వాటిలో ఆంధ్ర పరిశోధక మండలి చేసిన కార్యక్రమం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్ని. 1935లో తెలంగాణ శాసనాలు అనే పుస్తకాన్ని ప్రచురించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఆదిరాజు వీరభద్రరావు. సాలార్ జంగ్ బిరుదుతో మీర్ లాయక్ దివాన్గా ఎప్పుడు నియమితుడయ్యాడు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1884. హైదరాబాద్ రాజ్యంలో అధికార భాషగా పర్షియన్ స్థానంలో ఉర్దూను ప్రవేశపెట్టింది ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రెండో సాలార్ జంగ్. కిషన్ పెర్షాద్ కొంతకాలం ఏ పాలకుని వద్ద ప్రధానిగా పనిచేశాడు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 మహబూబ్ అలీ ఖాన్. కిషన్ పెర్షాద్ దివాన్ అయిన సంవత్సరం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1901. దివాన్గా కిషన్ పెర్షాద్ హైదరాబాద్ రాజ్యాన్ని ఎన్ని సుభాలుగా విభజించాడు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 4. మీర్ లాయక్ అనేది కింది వారిలో ఎవరి అసలు పేరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 రెండో సాలార్ జంగ్. హిందూ సోషల్ క్లబ్ను ఎప్పుడు స్థాపించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1892లో స్థాపించారు. హిందూ సోషల్ క్లబ్ను ఏ ప్రధాన లక్ష్యంతో స్థాపించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. హైదరాబాద్లో ఆర్య సమాజ్ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1892. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రారంభించింది ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఆర్య సమాజ్ శాఖ. ఆర్య సమాజ్ శాఖ నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్ని. అసబ్జాయుల కాలంలో
సర్బహరాయి అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. హైదరాబాద్లో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం గ్రంథాలయాన్ని ఎప్పుడు స్థాపించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. 1901. సాంస్కృతిక వికాసోద్యమంలో భాగంగా హైదరాబాద్లో మొదట ప్రారంభమైన ఉద్యమం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. గ్రంథాలయ ఉద్యమం. హనుమకొండలో రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాష నిలయం ఎప్పుడు స్థాపించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. 1904 స్థాపించారు. సికింద్రాబాద్లో ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయాన్ని స్థాపించిన సంవత్సరం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. 1905. హైదరాబాద్లో విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలిని ఏ సంవత్సరంలో స్థాపించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. 1906. విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలిని ఎవరి ఆధ్వర్యంలో స్థాపించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. కింది వాటిలో ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలనకు సంబంధించి సరైంది ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. పైవన్ని. హైదరాబాద్లో పురావస్తు శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. 1914. ఉస్మాన్ అలీ ఖాన్ పాలనకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. పైవన్ని. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. 1912. ఉస్మానియా ఆసుపత్రిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. 1927. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ఎప్పుడు స్థాపించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. 1934. హైదరాబాద్ సెకండరీ విద్యా బోర్డును ఎప్పుడు స్థాపించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. 1936. హైదరాబాద్లో చాదర్ఘట్ బ్రిడ్జిని ఎవరి కాలంలో నిర్మించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. నాసిరుద్దౌలా. హైదరాబాద్లో 1854 కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ ఎవరి కాలంలో నిర్మించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. నాసిరుద్దౌలా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.